సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 225 మంది లబ్ధిదారులకు 2,23,00,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 225 మంది లబ్ధిదారులకు 2,23,00,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అప్పుడు లేదా బాబు మచ్చూరా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, కొత్త రాష్ట్రమైనా రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరం నుంచే యాల్పన చేసి ఒక బీదింటి ఆడపిల్లను తెలియజేసినప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. మన ప్రభుత్వం తరఫున ఎంతో అంత ఆదుకోవాలనే ఆలోచనతోటి 50,000 నుంచి స్టార్ట్ చేసి 75,000 వెళ్ళి ఈరోజు 116,000 రూపాయలు ఆ బిడ్డ తల్లికి చెక్కును అందజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలుసు, బీద కుటుంబాలలో ఉన్నోళ్ళకి ఏం కాదు, బీద కుటుంబాలలో ఆడపిల్ల పెరిగి కుదిరిందంటే ఎంత ఇబ్బందులు కాలు చేతులు అమ్ముకుంటే తల్లిదండ్రులకి ఏం చేయాలి, ఎక్కడ చేయాలని. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, వారిని ఏ విధంగా మనం సమకూర్చాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే 200 పింఛీలు, 1,000 రూపాయలు, అలాగే భర్త చనిపోయిన మహిళలకు 1,000 రూపాయల పింఛీలు, ఒంటరి మహిళలను కూడా గమనించి భర్త ఉండి లేక తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉండి లేక వారికి 1,000 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రెండోసారి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోటి రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకు 500 నుంచి 1,500, 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. రైతులకు ఎకరాకు సంవత్సరానికి 10,000 దా సర్వస పైకిరా. ఆ విధంగా రైతు బీమా, రైతు చనిపోతే ఒక్క గుంట ఉన్నా 100 ఎకరాలు ఉన్నా వారికి 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా చెక్కులు అందించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఆలోచన చేయాలి. మీరు గతంలో ఏ ప్రభుత్వము, చాలా ప్రభుత్వాలు చాలా ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఒక బీద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో కేసీఆర్ గారిని కడుపు నిండా ఆశీర్వదించండి. మన ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం తరఫున మన తెలంగాణ ప్రజలకు ఇంకెన్నెన్నో పథకాలు రూపకల్పన చేసి అందియాలని చెప్పి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్న తల్లి. కాబట్టి మీరు ఈరోజు ఒకటే రోజు 2,25,00,000 రూపాయలు, 2,23,00,000 ఆశామాషి అది ఒక మండలానికి. ఈ విధంగా బీదవారికి హెల్ప్ చేయాలనే ఆలోచనతోటి ఈ స్కీమ్ను తలపెట్టి మనకు అందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు గ్రామాల వారిగా ఎంఆర్ఓ గారు పిలుస్తారు, పిలిస్తే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, ఎంపీడీస్ వచ్చి చెక్కులు అందించవలసిందిగా మేము ఒక 2-3 గ్రామాలకు ఇస్తాం. మిగిలిన తర్వాత ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది, ఇక్కడ వచ్చిన అందరికీ 225 మంది పథకాలతో స్త్రీలకి దగ్గరగా ఉన్నారు ఆయన. ఆయనని మనం ఎప్పుడు
గౌరవించాలి. అలాగే ఆయన చేసిన పనులను గుర్తు పెట్టుకొని మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇచ్చినందుకు అందరికీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు 2014లో వచ్చినాక ఎన్నో అభివృద్ధి స్కీమ్స్ ని మన గౌరవులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానిలో ఒక ముఖ్యమైనది కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఎంత కష్టమో, ఓకే, ఒక ఆడపిల్ల కూతురుగా నాకు బాగా తెలుసు, అలానే ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి మన సహకారం అందియాలి అని మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి